Hi, hello friends. Welcome back to Udyog Services. Iroju meeku ee video lo IBPS lo mana notification anedi vidudulayindi. So last date vache sariki 27 June 2022. So nirudyogulu evaraithe banks meeda interest unna vallu prati okkaru ee jobs ki apply cheyandi. Vacancy chusukunnatade chaala ekku unnayi. 8106 vacancies unnayi. So details kosam ఈ వీడియోలో ముందు వెళ్ళి చూద్దాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఏదైతే ఐబిపిఎస్ లో కానీ సిఆర్పి ఆర్ఆర్బి 11 ఆఫీస్ అసిస్టెంట్ కానీ ఆఫీసర్ స్కేల్ 1 2 3, సో ఆన్లైన్ ఫామ్ అనేది ఆల్రెడీ జరుగుతూ ఉంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ముందుగానే చెప్పడం జరిగింది. దీనికి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఈజీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకు దీంట్లో అదర్స్ ఏదైతే ఉన్నారో 850 రూపాయలు ఉంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండ్ ఎక్స్ సర్వీస్మెంట్ క్యాండిడేట్స్కి ఎవరికైతే ఉందో 175 రూపాయలు ఉంది. పేమెంట్ మోడ్ చూసుకున్నట్లయితే మనం ఆన్లైన్లో కానీ మనం ఆన్లైన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే డెబిట్ కార్డు ఉండాలి, అది రూపే కానీ వీసా మాస్టర్ కార్డ్ మాస్టర్ ఏదైనా సరే. క్రెడిట్ కార్డ్స్ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ ఐఎంపిఎస్ కానీ ఎవరైతే క్యాష్ కార్డ్స్ మొబైల్ వాలెట్స్లో చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మన ఐబిపిఎస్లో మన స్టార్టింగ్ రిజిస్ట్రేషన్ పేమెంట్ ఫీ ఇన్క్లూడింగ్ ఏదైనా చూసుకున్నట్లయితే మనకు జూన్ 7వ తేదీ నుంచి మనకు ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. సో పేమెంట్ ఫీ ఇన్క్లూడింగ్ ఆప్షన్కి వచ్చేసరికి 27 జూన్ 2022 వరకు ఉంది రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి. డౌన్లోడింగ్ కాల్ లెటర్ అండ్ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చేసి మనకు జూలై 9వ తేదీకి ఉంది. అదేవిధంగా మనకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చేసి డేట్ ఆఫ్ కండక్ట్ 18 జూలై నుంచి 23 జూలైకిలో ఉంటుంది. అదేవిధంగా డౌన్లోడ్ కాల్ లెటర్స్ వచ్చేసి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ సంబంధించి జూలై లేకపోతే ఆగస్ట్లో ఎప్పుడైనా ఉండొచ్చు. 10-2 డేట్స్ అనమాట, ఎప్పుడైనా ఒకసారి ఉండొచ్చు. 10-2 డేట్ ఆఫ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్లో ఉంటుంది. సో డేట్ ఆఫ్ డిక్లరేషన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ ఎప్పుడు ఉంటుందంటే సెప్టెంబర్ 22లో. సో డౌన్లోడ్ కాల్ లెటర్ ఆన్లైన్ ఎగ్జామ్ మెయిన్కి వచ్చేసి అండ్ సింగిల్గా మెయిన్స్ కోర్ట్కి వచ్చేసి సెప్టెంబర్ 2022 ఉంటుంది. అదే ఆన్లైన్ సింగిల్ ఎగ్జామ్స్కి ఎవరైతే 10-2 డేట్ వచ్చేసి సెప్టెంబర్ కానీ లేకపోతే అక్టోబర్ ఏదైతే కన్వీనియంట్ ఉందో ఆ డేట్లలో వీళ్ళు విడుదల చేయడం జరుగుతుంది. ముందు ముందు వీటి గురించి తెలుసుకోవచ్చు. డిక్లరేషన్ రిజల్ట్ వచ్చేసి మెయిన్ వాటికి సంబంధించి చూసుకుంటే ఆఫీసర్ స్కేల్కి వచ్చేసి అక్టోబర్లో ఉంటుంది. కాల్ లెటర్స్ వచ్చేసరికి ఇంటర్వ్యూకి సంబంధించి మనకు అక్టోబర్ అండ్ నవంబర్ 10-2 డేట్స్ అనమాట ఇవి ఉండొచ్చు. డేట్ ఫర్ ఇంటర్వ్యూస్ ఎవరెవరికి అంటే ఆఫీసర్ స్కేల్ 1, 2 అండ్ 3 అక్టోబర్ అండ్ నవంబర్లో. అదేవిధంగా చూసుకున్నట్టే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఎవరైతే ఉన్నారో రావడానికి, సో జనవరిలో అనేది మీకు టోటల్గా మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయి జనవరిలో మీకు అనేది జాబ్ ఇవ్వడం జరుగుతుంది. దీని యొక్క ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే ఆఫీసర్ స్కేల్ 2 అండ్ 3 రిలవెంట్ ఎక్స్పీరియన్స్ చాలా అవసరం. ఇది ఒక్కోసారి మీరు నోటిఫికేషన్లో వెళ్ళేసి దీని యొక్క ఎక్స్పీరియన్స్ ఏమేమి ఉండాలనేది నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా చూడండి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనం చూసుకున్నట్లయితే సిఏ, ఎవరైతే సిఏ కానీ బ్యాచిలర్స్ డిగ్రీ ఎంబీఏ దీనికి సంబంధించి దీని యొక్క రిలివెంట్ డిసిప్లినరీస్ చూసుకున్నట్లయితే వీళ్ళంతా ఎలిజిబుల్ అనమాట. సో మనకు వేకన్సీ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ మల్టిపుల్ పర్పస్లో ఉండేది 4483 ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చేసి 2676 పోస్టులు ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 2 అగ్రికల్చరల్ ఆఫీసర్కి వచ్చేసి 12 పోస్టులు ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసర్కి వచ్చేసి 6. ఆఫీసర్ స్కేల్ 2లో ట్రెజరీ మేనేజర్ వచ్చేసి 10. ఆఫీసర్ స్కేల్ 2 లా సంబంధించి 18. ఆఫీసర్ స్కేల్ 2 సిఏకి వచ్చేసి 19. ఆఫీసర్ స్కేల్ 2 ఐటీకి వచ్చి 57. ఆఫీసర్ స్కేల్ 2లో జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ వచ్చేసి 745. సో ఆఫీసర్ 3కి వచ్చేసి 80. సో డిఫరెంట్ స్కేల్ 1, 2, 3కి డిఫరెంట్ క్వాలిఫికేషన్ ఉంటుంది. ఒకసారి నోటిఫికేషన్లు క్లియర్గా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీటి యొక్క ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి ఏదైతే మినిమం ఏజ్ స్కేల్ 3 ఆఫీసర్ స్కేల్ 3కి అండ్ 2కి చూసుకుంటే 21 ఇయర్స్ ఉంది. ఆఫీసర్ స్కేల్ 1 అండ్ ఆఫీసర్ అసిస్టెంట్కి వచ్చి 18 ఇయర్స్. మినిమం ఏజ్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 3కి వచ్చి 40 ఇయర్స్. కొన్ని పోస్టులకి మినిమం ఏజ్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 2కి వచ్చేసి 32 ఇయర్స్, ఆఫీసర్ స్కేల్ 1 30. అంటే ఇది డిఫరెంట్ మనం ఏదైతే వేకెన్సీ చూసామో వాటిల్లో ఉండే కొన్ని ఏజ్ లిమిట్స్ అనేది ఏ పోస్ట్కు ఎంత అనేది మీకు దీంట్లో నోటిఫికేషన్లు ఇచ్చారు క్లియర్గా.
సో నేను ఇక్కడ చూస్తున్నాను మీకు ఏదైతే అవసరమో దీనికి నేను ఎలిజిబుల్ అన్నదో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, సో మనం తప్పకుండా మీకు చెప్పడం జరుగుతుంది. సో మీకు చూసుకున్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ పరంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అయితే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎక్స్పీరియన్స్ అనుకుందో అవి కూడా అప్లికేబుల్ అన్నమాట. సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఓకే, మరి నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ.